సిద్దిపేట జిల్లా చెరియాల మండల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు అసా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై అసా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అసా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తూ సిద్దిపేట జిల్లా చెరియాల మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెరియాల మండల పోలీస్ స్టేషన్లో సీఏ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వెంటనే అసాం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు బాలలక్ష్మి, టౌన్ ప్రెసిడెంట్ చిరంజీవులు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి మీద అసోం ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ వాటిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలంతా కలిసి వారి వారి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చేరియాల మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రధానమంత్రి మోడీ గారు, మా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలకి సబ్జెక్టు లేక ఎదుర్కోలేక మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీ ముఖ్యమంత్రులు తీవ్రమైనటువంటి పదజాలాలతోటి అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగుతా ఉన్నారు. ఎదుర్కొంటే సబ్జెక్టు పరంగా ఎదుర్కోండి, లేదంటే మా వల్ల కాదని తప్పుకోండి. కానీ సబ్జెక్టివ్గా మాట్లాడేటువంటి వ్యక్తి, మాకు ఇవాళ దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఒక యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయడం, వ్యక్తిగతమైనటువంటి పదజాలాలతో మాట్లాడడం, ఇంత దారుణంగా అమ్మ సోనియా గాంధీ గారి గురించి అవమానకరంగా మాట్లాడడం ఒక సిగ్గుసేటుగా మేము భావిస్తా ఉన్నాం. నేను కూడా ఒక బిడ్డకు తల్లినే, నేను ఒక తల్లిగానే మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడే మాటల్లో మీరేం మాట్లాడుతున్నారా, స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా, లేదంటే నీచ రాజకీయాలని నిరూపించుకోవడానికి మాట్లాడుతున్నారా? మేము ఇంకంత వదిలేస్తా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, మేము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము మీకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎదుర్కొంటే పరిపాలన పరంగా మాట్లాడండి, కానీ ఇలా వ్యక్తిగతంగా అనుచిత దూషణలు చేస్తూ అతి పవిత్రమైనటువంటి తల్లి సోనియమ్మ గురించి ఇలా రాహుల్ గాంధీ గారిని అలాంటి మాటలు మాట్లాడడం అయితే తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం, చింతిస్తా ఉన్నాం. ఇలాంటి మాటలకు మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉంది. బండి సంజయ్ అన్న, మీరు ఇక్కడి నుంచి వాయిస్ ఇవ్వాలి. మేమందరం కంప్లైంట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరము ఆ ముఖ్యమంత్రి గారిని బర్తరఫ్ చేయాలని మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. దీని మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. మీకు తెలుసు, అలా చేయని పక్షంలో దేశవ్యాప్తంగా మేము ఉద్యమిస్తాం. తెలంగాణ పిసిసి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, మాజీ పిసిసి పొన్నలక్ష్మి ఆదేశాల మేరకు ఇలా రాహుల్ గాంధీని అసా ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసడం, దాని మీద పోలీసులో కాంప్లైంట్ చేయాల్సింది. బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా మార్చుకోకుంటే మీకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాము. ఇక నుండి కూడా తెలంగాణ కూడా అడుగు కూడా పెట్టలేమని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ ఎందు బిడ్డ, రాహుల్ గాంధీ అంటే 150 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలన చేసి సత్తను తెచ్చిన పార్టీగా వాళ్ళు ఆ కుటుంబంలో ఉద్యోగులను నువ్వు అసా ముఖ్యమంత్రివి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే భారతదేశం వ్యాప్తంగా బీజేపీలకు తగిన గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం.